మీరు తర్వాత ప్రేక్షకులకు మీరు బాగా చేరువైంది భద్రాచలంలో. భద్రాచలం మెరిపోయి వచ్చావో, వానై వచ్చావో, ఎలా వస్తావో, ఎక్కడి నుంచి వస్తావో, ఎప్పుడు పిలిచినా వచ్చి ఆపదలో ఆదుకునేవాడు అయ్యా భద్రాచలం అని మీరు అరిస్తే ఆ ఓపెనింగ్ సీనే మీతో స్టార్ట్ అవుతుంది సినిమా. మీరు మాట్లాడిన నీళ్ళల్లో అల్లకల్లోలం అవుతుంటుంది, పడవ నడిపాడు ఆయన. శ్రీహరి గారు గొర్రెలు మోయిపోకుండా ఈ జనేశం ఇప్పుడు జ్ఞాపకాలంటే శ్రీహరి. అదే శ్రీహరి గారితో మీ ప్రయాణం. శ్రీహరి గారు పరిచయం అక్కడ పరిచయం శ్రీరాములేశాయి కాదు, ఊరేగింపు సినిమా అప్పుడే పరిచయం. ఊరేగింపు అప్పుడే పరిచయం. ఊరేగింపు అప్పుడు కొద్దిగా పరిచయం, ఒకసారి రెండు సార్లు. కామ్రేడ్ అని ఒక సినిమా చేశాను, అది రిలీజ్ అవ్వాల. కేతనేని బాబు గారని ఖమ్మం, ఆయనకిను మన శ్రీహరి గారికి మంచి స్నేహం. కేతనేని బాబు గారు చెప్పాడు శ్రీహరి, అప్పుడు అక్కడ బాలానగర్ దగ్గర ఉండేవాళ్ళు. అవును, బాలానగర్ షోభన థియేటర్. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అన్నయ్య, తమ్ముడు అందరు తెలుసు నాకు బాగానే. శ్రీహరి ఏంటంటే ఆకలి తెలిసినవాడు, బాధలు తెలిసినవాడు, సమాజపు మోసం తెలిసినవాడు, కుట్రలు తెలిసినవాడు, కుట్రలు తప్పించుకోవటం తెలిసినవాడు. శ్రీహరి ఒక అద్భుతమైన మనిషి, మనిషి విలువ తెలిసినవాడు, మనిషి విలువ తెలిసినవాడు. మరి ఒక ఒక గొప్ప ప్రేమిస్తే గొప్పగా ప్రేమించు, అస్సలు హరమరకలు లేని ప్రేమ అది. అలా నేను ఎన్నిసార్లు వెళ్ళాను, ప్రేమ తట్టుకోవడం కూడా కష్టమే, అలా ఉంటుంది ప్రేమ. ఎన్నిసార్లు వెళ్ళాను వాళ్ళ ఇంటికి, ఇక్కడ మన ఈ గీతాడ్స్ రోడ్ నెంబర్, మన గీతాడ్స్ పక్కన రోడ్ నెంబర్ 45 ఇప్పుడు ఈ మధ్యలో అటు తక్కువ చంద్రబాబు నాయుడు గారి రోడ్ నెంబర్ 45 అక్కడ. అది కొనక ముందు నుంచి చాలా పరిచయం, కొన తర్వాత చెప్పాడు అది పెద్ద, అప్పుడే 1 crore ఏమో ఇంకా ఎక్కువ చెప్పారు అది. అట్లా అయితే నటుడు జీవా గారు ఉన్నాడు, జీవా గారికి శ్రీహరి గారికి మంచి స్నేహం. అట్లా కూడా నాకు జీవా గారి ద్వారా బాగా ఇంకా దగ్గర అవుతుండేవాడు. అంటే జీవా గారు నా గురించి మంచిగా చెప్పని, ఏదైనా చెప్పని, లేకపోతే ఇంకా ఆయన అయితే శాంతి గారు ఉండేవారు. నేను చెప్పలేను సార్, అంటే ఒక చోట తిని చేయి కడిగితే అది రుణగ్రస్తులం అయి ఉంటాం ఎలాగైనా సరే, అంటే మళ్ళీ మనం ఏం చేస్తామని. ఎన్నిసార్లు తిన్నాను వాళ్ళు ఉంటాం శ్రీహరి గారి ఇంట్లో. ఎట్లా చెప్పేవాళ్ళు అంటే, యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నేను రాత్రి 9, 9:30 అయితే ఇక తినకుండా ఉండలేను చెప్పేవాళ్ళు. మేము 11 దాకా 12 దాకా ఈ సేవ అయ్యేదాకా అటు రాంగ్ తీర్థయాత్ర పూర్తయ్యేదాకా ఈ కలశం తీయాలి, ఇక్కడ నుంచి తీయాలి కలశం, కలశాన్ని పక్కన పెడితే కానీ దానికి ఉద్వాసం చెబితే కానీ మేము రాము ఆరగింపుకు రాము. కాబట్టి మీరు అంతసేపు ఉండి వద్దు, మీరు డల్ అవుతున్నారు, మీరేం తప్పు లేదంటే ఇక్కడికి తెచ్చి పెడతాడు తింటూ కూర్చోండి, లేదా అక్కడికి వెళ్ళి తినేసేయండి మీరు. అంత లిబర్టీ ఇచ్చేవాడు సార్ ఆయన. నేను ఒక పెద్ద మామూలు ఒక శ్రీహరి అంటే ఏమో ముందు డేట్లు అడగాలి, చాలా టైం పడుతుంది మనకి, ఉన్నాడా లేడా, అవైలబిలిటీ ఎంత అడుగుతాడో అనేటువంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు కూడా ప్రతి సాధారణమైనటువంటి టెక్నీషియన్కి తన దగ్గర పనిచేసి లేకపోతే గతంలో తనతో పనిచేసిన తిరిగి ఉన్న వాళ్ళకి వాళ్ళు అర్ధరాత్రి వచ్చినా పలికేవాడు. అంటే నేను ఇక్కడ ఎవరిని క్రిటిసైజ్ చేయటం లేదు, కానీ జనరల్గా ఈ సినిమా జీవితాల్లోకి వచ్చి సినిమా కొద్దిగా ఒక సెలబ్రిటీ స్థాయికి వచ్చిన తర్వాత కొంతమంది ఎవరన్నా పోయి తలుపు తడితే ముందు బయట ఉన్న వాచ్మెన్ లేకపోతే అక్కడ ఆశ్రమం సార్ ఇప్పుడు కాదండి రాత్రి కలుస్తారు లేకపోతే పొద్దున కలుస్తారు ఇటు తిప్పుతారు, కామన్ ఇది ఇక్కడ. ఎప్పుడైనా సరే తలుపు తడితే ఎవడరా వాడు, సార్ అన్న మన ఇట నరేష్ అన్న వచ్చాడని రమ్మన్ లోపలి, ఏం రా అమ్మ ఏంటి ఇప్పుడు వచ్చాడు అంతే, అది ప్రేమతోనే అంతే. సత్యనేశ్వర శ్రీహరి అలాంటి శ్రీహరి గారు లేరు అని తెలిసిన ఆ క్షణాన మీ మానసిక స్థితి ఏంటి కృష్ణేశ్వరరావు గారు? స్థితి ఏముంది, ఒక రకమైన బాధ కలుగుతుంది ముందు. అంటే ఈయన ఇంకా 10 కాలాలు ఉండి ఇంకా మనకని కాదు ఏదో మంచి పిక్కి వెళ్ళిపోయాడు ఆయన, ఇంకా వెళ్ళేవాడు 5 పదులు నిండకుండా. అవి ఇంకా చాలామందికి హెల్ప్ చేసేవాడు, అది మనసు క్షోభిస్తుంది.
అనుమానం లేదు. అయితే ఏంటంటే అంతే, అది చారిత్రక వేటూరు గారు రాశారు నరుని బ్రతుకు నటన ఈశ్వరుడు తలుపు ఘటన ఈ రెంటి నట్ట నడుమా నీకెందుకు అంతే అని అది ఆ ఘటన అంతే దండం పెట్టి అట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఆయన చనిపోయినప్పుడు బాధపడ్డారు. దోజ్ హూ లవ్డ్ మీ అలాట్ చాలా అక్యంగా ఉన్నవాళ్ళు. ఆయన రెడ్డి గారు కూడా చాలా మంచి. శ్రీహరి గారితో ఎన్ని సినిమాలు చేశారు? శ్రీరాములయ్య, శ్రీరాములయ్యలో కూడా మాడమైన పాత్ర. నేను షూటింగ్ అప్పుడే చెప్పా అన్న నీకు ఖచ్చితంగా నంది అవార్డు రావాలని. గమ్మత్ ఏంటంటే ఆయన అయిపోయిన తర్వాత ఆయనకి నంది అవార్డు అనౌన్స్ చేశాక కృష్ణేశ్వరు మీరు నీకు నంది అవార్డు వస్తుంది అని అన్నారు. వి మసూదన్ రావు గారు సినిమా చూసి శ్రీహరికి నంది గ్యారంటీకి ఇవ్వాలయ్యా దీనికి అని అన్నాడు. అనటమే కాకుండా వి మధుసూదన్ రావు గారు నాకు బాగా గుర్తుంది, తెలుగులో ఆంథోనీ క్విక్ లాంటి ఆర్టిస్టు శ్రీహరి అవుతాడని చెప్పి ఆయన ప్రశంస హాలీవుడ్ నటులతో పోల్చారు. ఉంటుంది చూడండి, ఎగురుతారు. అవన్నీ నేను శంకర్ గారు నేను కూర్చొని మామూలుగా అన్న శ్రీహరి అంతకుముందు చాలా అద్భుతంగా చేశాడు. అది రియల్ లైఫ్ క్యారెక్టర్ యాక్చువల్గా, దాన్ని మీరు డిజైన్ చేసిన విధానం అద్భుతం. అది నాకు తెలుసు, ఆ పాత్ర ఎవరు, ఆ పాత్ర చేసిన కుట్ర ఏంటి, ఇవన్నీ నాకు తెలుసు. చరిత్రకారుడిగా నాకు తెలుసు. చేశాను అంతే. మీరు చేసి అంత అద్భుతంగా పాత్ర. నేను కోవర్ట్ మూలన్న చెప్పినప్పుడు వాళ్ళు ఆ భయ అనేది చెప్పా కానీ అతని నేచర్ ఏంటి ఇవన్నీ నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా శ్రీరాములు అయిన రాములు గారు, పరిటాల రాములు అంటారు అక్కడ. పరిటాల రాములు ఈజ్ ఎ లీగల్ వాయిస్ ఆఫ్ పీపుల్స్ వార్. లీగల్ వాయిస్ ఆఫ్ పీపుల్స్ పీపుల్స్ వార్ పరిటాల శ్రీరాములు గారు ఫస్ట్, అంటే వెరీ బిగినింగ్ మ్యాన్. అంటే వాళ్ళకి లీగల్ సోర్స్ ఒకటి కావాలి. కావాలి. వాళ్ళు ఎప్పుడు అండర్ గ్రౌండ్లో ఉంటారు, బయటికి రారు. వాళ్ళకి ఒక అండ కావాలి. వాళ్ళకి ఓపెన్గా మాట్లాడేవాళ్ళు కావాలి. కావాలి ఒక గొంతుకగా, ఒక అంటే వాళ్ళ భావజాలాన్ని అనుగుణంగా ప్రశ్నించే ఒక మిలీషియా, వినిపించే గొంతుక. వినిపించే గొంతుక ఫస్ట్ అది. ఆయన అక్కడే ఆయన చాలా అప్రిషియేట్ చేశాడు. ఈ పాయింట్ ఎట్ట తెలుసు మీకు అన్నాడు. అంటే ఏం లేదు సార్, ఏం మామూలు ఏదో మీలాంటి వాళ్ళే చెబుతుంటారు నాకు అని నేను. అందుకనే ఆ ప్రభాకర్ రెడ్డి గారు ఒకరు, ఈయన శ్రీహరి గారు శ్రీహరి నాకు అట్లాగే ఎన్ శంకర్ నన్ను చాలా బాగా ఒక కుటుంబంలో సభ్యుడిని నేనన్నావచ్చు ఆయన అన్నావచ్చు అట్లా. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, కీప్ వాచింగ్ ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఛానల్.